మండపేట నడిపొట్టులో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ పార్కును సొంత పార్టీ నాయకులు సైతం పట్టించుకోకపోవడంతో ఆదరణ కోల్పోయి కళావిహీనంగా మారింది. జిల్లాలోనే సుందరమైన పార్కులో ఒకటిగా ఈ పార్కును తీర్చిదిద్దాలని 2009లో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి ఎంతో ఆశపడి ఈ పార్కు అభివృద్ధికి కృషి చేసినప్పటికీ ప్రస్తుత పాలకపక్షం గాని అధికార పార్టీ నాయకులు కాని దీని అభివృద్ధిపై దృష్టి సారించకపోవడంతో స్వయాన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీద ప్రారంభమైన ఈ పార్కు పేరు గొప్ప ఊరుదిబ్బలా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. 2009లో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణార్జున చౌదరి ఈ పార్కు అభివృద్ధికి వివిధ నిధులు సుమారు 1,80,00,000 వెచ్చించి పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం గీతా ప్రవచనాలు, సాయంత్రం సాంస్కృతిక గీతాలు పార్కు మొత్తం వినిపించేలా చక్కటి ఏర్పాట్లు చేశారు. అప్పట్లో టీడీపీ కౌన్సిల్ అధికారంలో ఉన్నప్పటికీ డాక్టర్ బిక్కిన ఈ పార్క్ అభివృద్ధికి కృషి చేశారనే కారణంతో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పార్టీలకు అతీతంగా ఆయనే స్వయంగా పార్కుకు వైఎస్ పేరును ప్రతిపాదించి నామకరణం చేశారు. కాగా ఆ తర్వాత 2014లో మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన చుండ్రు శ్రీ వరప్రకాష్ సైతం పార్కు అభివృద్ధికి బాటలు వేశారు. వర్షం వస్తే వాకర్స్కు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు షెడ్లు ఏర్పాటు చేశారు. పార్కులో జిమ్ పరికరాలను నిర్మించారు. ప్రతిపక్ష పార్టీలు అయినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద ఉన్న ఈ పార్కును అభివృద్ధి చేసేందుకు ఇంతగా కృషి చేసిన ప్రస్తుత అధికార వైసీపీ కౌన్సిల్ మాత్రం ఎటువంటి అభివృద్ధి చేపట్టకపోవటం పట్టణ ప్రజలకు ఇబ్బంది. ఆ దివంగత నేతకు అవమానమనే చెప్పాలి. దాదాపు 2 దశాబ్దాలు మండపేట పట్టణంలో టీడీపీ రాజ్యమేలిన పరిస్థితుల్లో కాంగ్రెస్ వైసీపీ నేతలు పేర్లు ఇక్కడ వినపడటం కష్టమే అయినప్పటికీ వైఎస్కు దక్కిన గౌరవంగా చెప్పుకునే ఈ పార్కు అభివృద్ధికి వైసీపీ నాయకులు చర్యలు తీసుకోకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ పార్కు అభివృద్ధికి పాటుపడకపోగా సుమారు 1,00,00,000 వ్యయంతో 2019లో అప్పటి మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ 1,00,00,000 అంచనా వ్యయంతో పార్కు అభివృద్ధికి చేసిన తీర్మానాలను ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేయటం బాధాకరమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ పార్కులో ట్రాక్ పలుచోట్ల దిగబడిపోయి అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ బల్లలన్నీ విరిగిపోయి కూర్చునేందుకు అవకాశం లేకుండా పోయింది. గత కౌన్సిల్ హయాంలో ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలు కొన్ని మరమ్మతులకు గురైనప్పటికీ వాటిని పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు. పార్కులో ఎటువంటి ప్రత్యేకమైన పూల మొక్కలు కానీ అందమైన పచ్చటి గడ్డి కానీ కనిపించకపోగా పిచ్చిగడ్డి పెరిగిపోయి పార్కు కళావిహీనంగా కనిపిస్తోంది. ఇక టాయిలెట్స్ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. అంతా అస్తవ్యస్తం, దుర్గంధం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకునేందుకు జారుడు బల్లలు కానీ చిన్న చిన్ని ఆట పరికరాలు కానీ ఏర్పాటు చేస్తే పార్కు మరింత ఆకర్షణీయంగా మారుతుందని పలువురు పేర్కొంటున్నారు. డబ్బుకు కొదవలేని మండపేట మున్సిపల్ కౌన్సిల్కు ఇవేమంతా భారమైన విషయాలు కావు. అలాగే ఎన్ని నిధులు కేటాయించినప్పటికీ ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పే విషయాలు కావు. ఇప్పటికైనా ప్రస్తుత వైసీపీ కౌన్సిల్ అధికార పార్టీ నాయకులు స్పందించి దివంగత నేత వైఎస్ పేరిట ఊరు నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉన్న ఈ పార్కులో వాకింగ్ ట్రాక్కు రివిట్మెంట్ చేసి శాశ్వత ప్రాతిపదిక నిర్మించడంతో పాటు పాడైన బల్లల స్థానం కొత్త వాటిని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే ధర్మగుండము చెరువుగట్టు వద్ద గల చంద్రబాబు ఉద్యానవనంను గత పాలకులు తీర్చిదిద్దినట్టు రంగురంగుల పూల మొక్కలతో ఆకర్షణీయంగా మార్పు చేయటము, చిన్నపిల్లలు ఆడుకునేందుకు వివిధ ఆట పరికరాలు ఏర్పాటు చేయటం, జిమ్ పరికరాలకు మరమ్మతులు చేయటంతో పాటు కొత్త వాటిని ఏర్పాటు చేయటం, గత విధానంలో మ్యాజిక్ ట్రాక్ను అందుబాటులోకి తీసుకురావటం వంటి వాటిపై దృష్టి సారించాలని పలువురు పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ముందుగా విబీసీ న్యూస్ ఛానల్ వారికి నమస్కారాలండి. ముఖ్యంగా మండపేట మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మరి ఇతర అధికారులకు విజ్ఞప్తి అండి. నేను మండపేటలో ఈ నడిబొడ్డులో గల బూరుకుంట చెరువు పార్కులో నేను 8 సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తున్నానండి. అయితే అప్పుడు ఈ పార్కు చాలా వాకింగ్కి అనుకూలంగా ఉండేది. ప్రతిరోజు ఉదయం చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే భక్తి పాటలు ఉండేవండి. ఆ సమయంలో రోజుకి ఇంచుమించు ప్రతిరోజు ఉదయం 500 మంది తెల్లవారుజాము 4 గంటల నుంచి 8:30 వరకు వచ్చేవారండి. అదే సమయంలో తర్వాత రాను
इधी पार्क वाकिंग ट्रैक कानी बेंचल कानी चाला अस्तव्यस्त चाला इबंधकरंगा नडवडानिकि कूडा इबंधकरंगा उन्नायंडि अनेक मंदी स्लो रनर्स कूडा इक्कड रन्निंग चेसेवारु अनेक मंदी मुसलवाळ्ळु पिल्ललु कूडा इक्कड वाकिंग चेसेवारु నడక ఆరోగ్యానికి మంచిదంటారు కానీ నడవడానికి వీలు లేకుండా ఈ బూరుగంట చెరువు పార్క్ ఉందండి కానీ ఈ పార్క్ అంటే ఉన్న మమకారంతో మేము ఇక్కడే వాకింగ్ చేస్తున్నాం ఇదివరకు ఇక్కడ మంచి లైటింగ్ ఉండేది మంచి సౌండ్ సిస్టం కూడా ఉండేది నడిచినప్పుడు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటూ నడక శ్రమ తెలియకుండా ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళం కానీ ఈ మధ్యన మొత్తం బెంచీలు కానీ వాకింగ్ ట్రాక్ కానీ చాలా చాలా అసలు నడవడానికి ఇబ్బందికరంగా ఉండండి పెద్దవాళ్ళు పిల్లలు అయితే వాకింగ్ ట్రాక్ బాగా లేక పడిపోతున్నారు పిల్లలు కూడా కాబట్టి మండపేట నడిబొడ్డు రోడ్డులో నడి బొడ్డులో గల ఈ పార్క్ ని మున్సిపల్ అధికారులు కొంచెం దృష్టి ఉంచి సరిచేసినట్లయితే ఇక్కడ చాలా బాగుంటదండి ఎందుకంటే ఇక్కడ వ్యాయామ పరికరాలు ఉన్నాయి కానీ అవి ఎప్పుడో పెట్టి తర్వాత దాన్ని పాలన వదిలేశారు ఇప్పుడవి వ్యాయామం చేస్తుంటే ఎక్కడ పడిపోతామో అన్నట్టు అవి ఉన్నాయండి ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు అలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే ఉద్యానవనం అనేది పార్క్ అనేది అనేక మందికి ఆహ్లాదకరంగా ఉంటుందండి అనేక మందికి సంతృప్తిని కూడా ఉంటుంది మండపేటలో ఏ వారం పిల్లలతో బయటికి వెళ్దామన్నా కానీ సరైన ప్లేస్ ఏది లేదండి ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక చోట్ల పార్కులను అభివృద్ధి చేస్తుంది ఇదివరలో కూడా మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు ఈ పార్కును సందర్శించి త్వరలోనే మరమ్మతులు చేస్తా ఉంటాం చెప్పడం జరిగింది కానీ ఇప్పటికైనా దయతో మీరు అర్థం చేసుకొని ఈ పార్కును అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకి అందంగా ఉండనట్లు ఉండేలా సహాయం చేయండి ఇది మేము ఎందుకు చెప్తున్నామంటే మా ఇబ్బందులు చెప్తున్నాం సార్ మా ఇబ్బందులు మీరు పరిష్కరిస్తారని కోరుతున్నాను మండపేటలో ఉన్న పార్క్ ఏదైతే ఉందండి మేము డైలీ ఇక్కడికి వచ్చి జిమ్ చేస్తూ ఉంటాం ఇక్కడికి వచ్చి మేము డైలీ జిమ్ చేసుకుంటూ ఉంటాం బయటకు వెళ్ళి జిమ్ చేస్తే ఎంత 500 600 ఫీజు అడుగుతారు మేము ఆర్థిక సహాయం వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాం ఇలాంటి ప్లేస్లో వచ్చి చేసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పాడైపోయి ఉన్నాయి కొంచెం మా వల్ల ఆదరించి ఇవన్నీ కొంచెం బాగా చేయిస్తారని బాగా